నమస్కారం అండి, నా పేరు శ్రీధర్ పాలెడు. నేను ట్రాయ్ మిషిగన్ నుంచి వచ్చాను. ట్రాయ్ మిషిగన్లో మనబడి మేము 3 సంవత్సరాల క్రితం పెట్టాము. పెట్టినప్పటి నుంచి మొదటి రోజు నుంచి నేను అక్కడ టీచర్గా పనిచేస్తున్నాను. టీచర్గా కాకుండా ఉపాధ్యాయుడిగా కాకుండా మిగతా తదితర అంశాల్లో కూడా నేను చాలా వరకు సహాయ సహకారాలు అందించాను. అంటే మన పుస్తకాలు తేడంలో పాఠ్యాంశాల్లో ఏమైనా నాణ్యత ప్రమాణాల గురించి చూడడంలో, టీచర్స్ పాఠ్య ప్రణాళికలో సరిగ్గా వాళ్ళు ప్రతి వారం చెప్పగలుగుతారో లేదా అనే అంశాలు పరీక్షించడం, ఇవన్నీ కూడా చేశాను. తర్వాత మిగతా విషయాల్లో అంటే సాంస్కృతిక ఉత్సవం మాట్లాడటం, వీటిలో కూడా నా వంతు సహాయం అందించడానికి నేను ప్రయత్నించాను. తర్వాత చిరకరాంధ్ర మనబడి వల్ల నాకు ప్రత్యేకంగా నేను వాళ్ళకి ఎందుకు ఈ అవకాశం దొరకడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఎప్పటి నుంచో నాకు తెలుగు అంటే చాలా అభిమానం. చిన్నప్పటి నుంచి ఆ తెలుగు నా పిల్లలకి అమెరికా 99 2000 సంవత్సరంలో వచ్చాము. అప్పటి నుంచి కూడా పిల్లలు ఇప్పుడు తెలుగులోనే మాట్లాడతారు. మా ఇంట్లో అంతా తెలుగు మాట్లాడతాము. అది అప్పటి నుంచో నాకు తప్పనిగా ఉండేది. మిగతా పిల్లలు కూడా ఈ యొక్క అవకాశాన్ని వాళ్ళు చెప్పే అవకాశం వస్తే బాగుంటుంది, చాడిగా పనిచేసే అవకాశం వస్తే బాగుంటుంది అని అప్పటి నుంచో అనుకుంటున్నాను వచ్చినప్పటి నుంచి. సో అవకాశం నాకు 2012లో దక్కింది. ఇంతవరకు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాను. సో భావతరాలు ఇంకా కూడా చాలా వరకు పనిచేయడానికి నేను ప్రయత్నిస్తాను. అదే సార్, అందరికీ నమస్కారం. నా పేరు జ్యోతి. నేను నోవై మిషిగన్లో బాలబడి చెప్తున్నాను గత సంవత్సరం నుంచి. మనము మామూలుగా పెద్దవాళ్ళ దగ్గర నుంచి వినే ఉంటాం ఎప్పుడు చదువు సంస్కారం అని వాడతారు, సంప్రదాయం సంస్కారం అంటారు. మన ఈ చిన్న చిన్న కుటుంబాలు ఉన్న ఇదిలో తల్లిదండ్రులు పిల్లలే ఉన్న ఈ రోజుల్లో ప్రతిదీ మనం పిల్లలకు చెప్పాలి. ఇలా అమ్మకి దండి గౌరవం ఇవ్వండి, నాన్నగారికి గౌరవం ఇవ్వండి, లేకపోతే చెప్పిన మాట వినండి, మనది మనమే చెప్పుకోవాలి, ఒకళ్ళని చూసి నేర్చుకోవడము అనే పద్ధతి లేదు. అయితే మనబడి లోపల చేరి ఒక చదువే కాదు, చదువుతో పాటు ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకోవడం ఎలాగా, ఒకళ్ళ నుంచి మనం ఎన్నో నేర్చుకోవచ్చు. పెద్దలు చిన్నవాళ్ళతో మాట్లాడడం, చిన్నపిల్లలు ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకోవడం, ఇవన్నీ తెలుగులో ఇలా మాట్లాడుకోవడానికి సదవకాశం మనకి మనబడిలో లభిస్తుంది. మనకే కాదు, మనము తల్లిదండ్రులుగా కూడా ఇక్కడ సహాయం చేయొచ్చు, టీచర్లుగా కూడా పనిచేయచ్చు. ఇదే కాక మనం మన పిల్లలకు కూడా మంచి ఒక మాధ్యమం ఇవ్వచ్చు తెలుగు నేర్చుకోవడానికి. ఇదే కాకుండా పాటలు పద్యాలు ఇలా నేర్చుకున్న పిల్లలు వాళ్ళ పెద్దవాళ్ళతోటి మన తల్లిదండ్రులతోటి మాట్లాడుతుంటే వాళ్ళు ఎంత సంతోషిస్తారో మీకు తెలియని విషయం కాదు. దీనికి ఒక చిన్న ఉదాహరణ నా వంతుగా నేను చేసింది, చిన్నది చెప్తాను. ఇక్కడ అమెరికాలో మాంటిసోరీ స్కూల్లో ఇంగ్లీష్ తప్పితే ఇంకా ఏమీ రాని పిల్లలు చుక్ చుక్ చకచక అనుకుంటూ చుక్ చుక్ రైలు పాట ఎంత బాగా పాడారో, అందరు పిల్లలు భాషేతర తెలుగు భాషేతర పిల్లలు కూడా ఎంత చక్కగా పాడారో దానికి తల్లిదండ్రులందరూ కళ్ళెంబడి నీళ్లు వచ్చాయి వాళ్ళకి. వాళ్ళు ఎక్కడ మీరు ఎలా నేర్పారు, ఇది ఎక్కడ నేర్పుతారు, ఇది మేము మా పిల్లల్ని కూడా పంపిస్తాము మనబడికి అని మనబడి ఎక్కడుందో కనుక్కొని ఈ సంవత్సరం వాళ్ళు వాళ్ళ పిల్లల్ని పంపిస్తున్నారు. మరి మీరు కూడా మీ పిల్లల్ని పంపిస్తారా? మనం మన తెలుగు భాష మన మాతృభాషకి మనం కీర్తి తీసుకొద్దాం. మీరెందుకు స్ఫూర్తి కాకూడదు, మీరెందుకు మన మనబడికి కీర్తి తీసుకురాకూడదు? నమస్తే. నమస్కారం, నా పేరు హిమబిందు జయంతి. నేను స్కాట్లాండ్లోని ఎడిన్బరా నగరంలో ఉంటున్నాను. నేను మనబడిలో సమన్వయకర్తగా ఉపాధ్యాయురాలుగా 3 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. నా సొంత అనుభవాలు మీతో పంచుకుందామనే ఆలోచనతో మీ ముందుకు వచ్చాను. కొన్నేళ్ల క్రితం నేను ఒక మాట విన్నాను, ఏంటంటే తెలుగు నిఘంటువులో నిరక్షరాస్యత అనేదానికి అసలు అర్థం ఏంటంటే ఎవరైతే వాళ్ళ సొంత భాషని మాట్లాడలేరో చదవలేరో రాయలేరో వాళ్ళు నిరక్షరాస్యులు.
మనం అనుకుంటాం మనం ప్రపంచ భాషలన్నీ నేర్చుకున్నాం మనకి మన భాష అక్కర్లేదు అని కానీ అది విన్న తర్వాత నాకు ఏమనిపిస్తుంది అంటే నా పిల్లల్ని నేను నిరక్షరాస్యులుగా పెంచదల్చుకోలేదు అందువల్ల నేను ఏం చేశానంటే సొంత ప్రయత్నాలు మొదలు పెట్టాను తెలుగు ఎలా నేర్పాలి వాళ్ళకి ఎలా మాట్లాడాలి ఎలా చదవాలి నా పిల్లలు ఇద్దరు స్కాట్లాండ్ లోనే పుట్టారు పెరుగుతున్నారు సో వాళ్ళకి ఎలాగా ఈ భాషని అందించాలి ఎలా నేర్పాలి అని చాలా అవస్థలే పడ్డానని చెప్పాలి ఎందుకంటే అప్పుడు మనబడి లేదు నాకు తెలియదు దాని గురించి లేదు కూడా ఎందుకంటే నేను మా పిల్లలు ఇప్పుడు 16 సంవత్సరాలు 14 సంవత్సరాలు వయసు వాళ్ళు అప్పటిలో మనబడి లేదు నేను నాకు దొరికిన అవకాశం ద్వారా లేకపోతే నా సొంత అనుభవం జోడించి మా పెద్దవాళ్ళ సాయం తీసుకుని ఏవో అష్టకష్టాలు పడి మొత్తానికి నేర్పాను సో మా పిల్లలు ఇప్పుడు మాట్లాడతారు రాస్తారు చదువుతారు మనబడి గురించి విన్నప్పుడు నేను ఏమనుకున్నానంటే అది ఎలా ఉందంటే మీకు పూల దారి పరిచిన బాటలాగా అనిపించింది పిల్లలకి ఎందుకంటే అన్నీ ఉన్నాయి మీకు అందులో పిల్లలకి నేర్పాలనుకునే వాళ్ళకి నేర్పించాలి అనే తృష్ణ ఉన్న వాళ్ళకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడానికి కార్యవర్గ బృందం ఉంది పుస్తకాలు ఉన్నాయి చాలా రకాల కార్యక్రమాలు ఉన్నాయి వాళ్ళ భాష నేర్చుకున్న దాన్ని వాళ్ళు పంచుకోవడానికి అందరితో చాలా రకాల ఉపయోగాలు అనిపించాయి నాకు అందుకని నేను అనుకున్నాను మా పిల్లలాగే అందరి పిల్లలు తెలుగు మాట్లాడాలి చదవాలి రాయాలి వీలైతే పాడాలి కూడా సంగీతం నేర్చుకోవడం ద్వారా ఆ అవకాశాలు కూడా ఉన్నాయి మన బడిలో సాంస్కృతిక ఉత్సవాల ద్వారా బాలానందం సుజన రంజని ఇలాంటి వాటి వల్ల అందుకని మీ పిల్లలు నిరక్షరాస్యులుగా ఉండాలా తెలుగు నేర్చుకుని అక్షరాస్యత సాధించి మన భాషలో అందరితో మన కుటుంబ సభ్యులందరితో మాట్లాడగలిగి ఉండాలా అనేది మీదే మీరు తెలుసుకోవాల్సిన విషయం సో మీరు ఆలోచించుకోండి మీ పిల్లలకి తెలుగు కావాలి అనుకుంటే మాత్రం మనబడి కార్యవర్గ సభ్యుని సంప్రదించండి నేను ఏ విధమైన సహాయం చేయగలనా కూడా నన్ను కూడా మీరు సంప్రదించవచ్చు నమస్కారం తెలుగు విశ్వవిద్యాలయం వారి గుర్తింపుతో పాటు ఎన్నో స్కూల్ డిస్ట్రిక్టులలో ఫారిన్ లాంగ్వేజ్ క్రెడిట్ కి అర్హత సాధించిన పాఠ్య ప్రణాళికతో మీ పిల్లలకు తెలుగు రాయడం మాట్లాడడం చదవడం నేర్పించే ఏకైక తెలుగు విద్యాలయం సిలికానాంధ్ర మనబడిలో మీ పిల్లలను చేర్పించండి మాతృభాష నేర్పించండి వివరాలకు silikanantra.org/manabadini సందర్శించండి లేదా 5308302234కి కాల్ చేయండి